ఈరోజే శనివారం. శనివారము అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఈ కథను వింటే చాలు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం కథ. సౌనకాది ముళ్లతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడు. ఆయన మహా తపస్సాలి, ముళ్లంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్లి సత్యలోకం చేరుకున్నాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగిపోయి ఉన్నాడు. దానితో మృగుకు కోపం వచ్చి, మహాతపస్సాలినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగా కాని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్లాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగురాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలిని అతిథిని అయినా నన్ను నిర్లక్ష్యం చేశావు, కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తరువాత వైకుంఠం చేరుకున్నాడు. మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాభాలు ఆడుతున్నాడు. అతను మునిరాకును గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్లి ఇలా పలికాడు, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు భృగువు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పావనమైనది, మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగం జరిగింది. విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు, నా అహంకారాన్ని మన్నించండి, మీరే లోక సంరక్షణకు తగిన వారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించండి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి ముళ్లతో, త్రిమూర్తల్లో పరమ శాంతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు భృగువు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తయే తన్ని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి. లక్ష్మీలేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది, పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు, శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతనికి సంతానం లేక పుత్ర కామేశ్రీ చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మీ కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి
శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతని తమ్ముడు తొండమాండు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయం నిర్మించాడు. తన్ని సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహాముళ్లంతా సూదుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుణ్ణి అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో బీబీ నాంచారమ్మ అనే ఆమె ఉండేది. ఆమె మాలిక్ కాఫీర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జాకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది. పంచలోహాలతో రూపొందించిన స్వామి యొక్క ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అనుకున్నాడు లోపల. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుడి ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని ఢిల్లీకి బయలుదేరాడు కాఫీర్. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ కాఫీర్. వాటిన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుడి విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం ఆమె చేతికి అందిందే తడువుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాన్నిటిని ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరోపక్క రంగనాథుడి ఉత్సవమూర్తిలేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుడి విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు. చివరికి భక్తులందరూ ధైర్యం తెచ్చుకుని ఆ మాలిక్ కాఫీర్ని వేడుకునేందుకు ఢిల్లీ ప్రయాణమయ్యారు. సాక్షాత్తు ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని చెబుతారు. రంగనాథుడి ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కాఫీర్ యొక్క మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించాడు. అయితే ఆపాటికే రంగనాథుడి మీద మనసు పడిన సురతాని గురించి విన్న అర్చకులు ఆమె ఆదమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది, తన కలల ప్రతిరూపం కనుమరుగు అయినది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమైనది. అప్పుడు శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయిందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. ఇదే బీబీ నాంచారమ్మ కదా. స్వామికి సంబంధించిన ఒక విశేషమైన దివ్య చరితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి శనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నారు. ఆయన్ని అనేక విధాలుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలియచేశారు. వారు ఈ విధంగా పలికారు,
కలియుగంలో ధర్మం ఒంటి పాదంలో నడుస్తుంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు. అందువల్ల ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవు ఇవ్వమని మహర్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగ యుగమునందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించాను. కానీ కలియుగం పాప భూయిష్టమై అధర్మం ప్రబలినది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షంగా, తరువాత లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరముల నౌకవలి దరిచేచ్చునది అయిన దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున ఒక పురమనడి అంటే వాడపల్లి పురమందు అవతరించి భక్తులను ఉద్ధరిస్తాను అని పలికాడు మహావిష్ణువు. ఈ విధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తరువాత మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్ర చందనము అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. ఇక మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి వాడపల్లి క్షేత్రం చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను అని స్వామి తెలియచేశాడు. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు అంటే వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకువస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరానికి తీసుకువద్దామని వెళ్లినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీలలు వారెవరూ కనుగొనలేకపోయారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణుడుకు కల్లో కనిపించి, కలి కల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు, కనుక పురజనులందరూ వేకువని గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్న చంద్రపేటిక దొరుకుతుందని చెబుతారు. దాంతో పురజనులు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోకి వెళ్లగా చందన పేటిక లభించింది. దాన్ని తీరానికి తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖచక్ర గదాదారుడే లక్ష్మీ సహితుడైన దివ్య మంగళ విగ్రహం కనిపించింది. అంతలోనే అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించాడు. అందుకు నిదర్శనంగా శ్రీ స్వామివారు కటిహస్తానికి బదులుగా గదాదారుడై వెలియుట జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయాన్ని కట్టింపచేశారు. వేమంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నాలుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేశాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థమనగా వాడవాడలా ఉత్సవమే, ఆ బాల గోపాలానికి ఆనందమే. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్నా కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు. సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్య కృత్యంగా మారింది.
ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమాండు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారియందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతుండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టిపూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టిపూలు ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి ఇలా తెలియచేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ నా స్మరణాన్ని ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీ ఉంచిన బంగారు పువ్వులు అతడుంచిన పూలమందు నిల్వలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించుకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో బడులతో కలిసి తిరగసాగాడు రాజు. ఒక పల్లెలో సారెపై కుండనుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టిపులతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటివారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడిని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుణ్ణి. కుండల్లు చేయనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండల్లు చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకు కల్లో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగవాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఒకసారి శనేశ్వరుడికి మానవులు ఎవరూ తన్ని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారనే విచారం కలిగింది. అప్పుడు శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. అప్పుడు శనేశ్వరుడు ఇలా పలికాడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతల్లో పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరాడు. అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారము అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండమీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ నీలవర్ణుడిని. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్త గిరీషుడిని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారు
వారు సమస్త సనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సందేహం ఏదీ లేదు అంటూ వరాన్ని ప్రసాదించాడు శ్రీనివాసుడు. శౌనకాది మహాముళ్లంతా సూదుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారింకెవరైనా ఉన్నారా ఆ కథలను వినిపించండి అని కోరారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేద వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు బ్రాహ్మణుడు. ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్షపళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటిరోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శుద్ధతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. హలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సూతుడు శౌనకాది మహాముళ్లకు వినిపించాడు. తిరుమలేశుడికి తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు? ధర్మశాస్త్రాల ప్రకారం మనం చేసే సర్వకర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దానివల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలి అంటే వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుడి సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులం అవుతాం. ఈ ఉద్దేశంతోనే తల నీలాలు సమర్పించే ఆచారం మొదలయ్యింది.
తిరుమలేశుడికి తల నీలాలు సమర్పించడంలో ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ కథను తెలుసుకోవాల్సిందే. గొల్లడి గొడ్డలి దెబ్బకి నుదుటిన తగినా గాయాన్ని పట్టించుకోకుండా పుట్టను వదిలి ముందుకు సాగిపోతూ ఉంటే వనదేవత నీల ప్రత్యక్షమై ఆవేదనతో ప్రభు అని పలకరించింది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. స్వామివారు చప్పున ఆగి ఆమెవైపే చూశాడు. ప్రభు దేవాదిదేవులైనా తమకా ఈ అవస్థ, సర్వ జగద్రక్షకులైనా తమకా ఈ దుస్థితి అంటూ నీల కన్నీరు కారుస్తూ స్వామివారిని పక్కనే ఉన్నా శిలపై ఆశీనులు చేసి శ్రీనివాసుడి తలపై తగిలిన గాయాన్ని తన పమిటి చెంగుతో తుడుస్తూ మీకింత హాని తలపెట్టిన ఆ యాదవుడికి ప్రథమ దర్శన భాగ్యం వరాన్ని వంశపార పర్యంగా అనుగ్రహించిన ఔదార్యమూర్తులు మీరు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు ప్రభు అడిగింది బాధగా. దాంతో స్వామివారు మందహాసం చేశారు. నీల తానే వనదేవత కనుక స్వామివారి గాయానికి పసరు మందు పూసి ఆకువేసి కట్టబోతు స్వామివారి నుదుటివైపు పరిశీలనగా చూసింది. స్వామివారి శిరస్సు పైభాగం తగిలిన చోట శిరోజాలు రాలిపోయాయి. అప్పుడు నీల బాధతో నొచ్చుకుంటూ ఏమాత్రం సంకోచించకుండా తన నల్లటి శిరోజాలను తీసి స్వామివారి శిరస్సుపైన అతికించి అప్పుడు తన పమిట కొంగు స్వామివారి గాయానికి కట్టు కట్టింది. అప్పుడు స్వామివారు ఇలా పలికారు, నీలా, స్త్రీలకి శిరోజాలే అలంకారం, నీ అలంకార శోభని నాకోసం త్యాగం చేశావా అని అడిగారు స్వామివారు. అప్పుడు నీలా ఇలా సమాధానం చెప్పింది, ఒక చిరునవ్వు నవ్వి, నన్ను సృష్టించింది మీరే, నా సర్వస్వం మీరే, పున్నమి చంద్రుడి వంటి మీ అందమైన ముఖంపైన వెలితి కనిపిస్తే సహించగలనా ప్రభు మీ సేవకంటే, అందం అలంకారం ఎక్కువనా అంది నీలా. ఆమె భక్తికి ఔదార్యానికి స్వామివారు మెచ్చుకుని ఇలా పలికారు, నీలా, నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను, నా దర్శనం కోసం వచ్చి మొక్కుబడిగా నా భక్తులు సమర్పించుకునే తల నీలాలు ఈ కలియుగాంతం వరకు నీకే చెందుతాయి. భక్తులు సమర్పించే వారి తలనీలాలు పుణ్యఫలంతో తిరిగి నీ శిరస్సుపై సరికొత్త నీలాలు మొలుస్తాయి. నీ ఔదార్యానికి సేవానిరతికి గుర్తుగా నీలాద్రి అన్న పేరుతో ఈ తిరుమల ప్రసిద్ధమవుతుంది అని అనుగ్రహించాడు శ్రీవారు. అప్పుడు నీల చేతులు జోడించి భక్తితో ధన్యురాలి ప్రభు అని పలికింది. ఈ కారణం చేతనే తిరుమలేశుడికి తలనీలాలు సమర్పిస్తారు. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. కాని అతడి దిగులంతా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావడంచేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తన్ను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరవి నుంచి బట్టలు మూట పట్టణానికి రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడంచేత మిత్రుడు భుజం మీద మూటను కిందపెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అంతటా ఆ విప్రోత్తముడు ఇలా పలికాడు, నాయనా, ఈ అవటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడ్డానికే నాకు కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారంచేత నాకీ పని తప్పడం లేదు. ఈ అవటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవటితనం పోవడమే కాదు, నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను.
ఈ వ్రతాన్ని ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం నాకు ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవు ఇవ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. దీంతో మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు, రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని పలికాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని, 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. దీంతో మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముళ్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్లి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెల్లు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చేసింది. మానవ నైజం అంతే అని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం చూపాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడే రాజు ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలా శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అభాండం తన మీద పడింది అని తెలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కల్లో కనబడి వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చింది తానే అని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెలా మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణీ నగలు వేరే ప్రదేశంలో మరుదినమే దొరికాయి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు. అప్పటినుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెలా శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు తెలియచేశారు. ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.